हाय फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। माय नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच।
అయ్యా నయ్యవ దంగవయ్య
పట్టు కొట్టే కాలం సర్వనాశనం అవుతాంది. ఏమన్నంటే సీరియల్ ఎగబడతారా? పొద్దుకి 6:30 ఎప్పుడు అయితే ఎదురు చూస్తారు. 6:30 కాగానే టీవీ కాడ కూర్చున్నది అనుకో, ఓ మొగిలి రేకులు ఇస్తారా ఆకలిగా. తూర్పుకి వెళ్ళే రైలు పనిమడికి వెళ్ళే బస్సు మిస్సమ్మ తుసమ్మ కోడలా కోడలా కొడుకు పిల్లమాట. పెద్ద రాత్రి ఒకటింటి రాత్రి సీరియల్ పాడవాడా. కోడలా కోడలా కొడుకు పిల్లమాట. కొడుకు పిల్లంగా కూడా మంది పిల్లం అవుతుందా? మనసు మమత ఉద్దమాన్నారం సాక్షి రాజుగారి కూతురు రంగయ్య పదాలు అత్తారింటికి దారెల్లి కోయిలమ్మ వదినమ్మ స్వాత చీకులు బావయ్యో కార్తీక దీపం కార్తీక దీపం సీరియల్ ఏవట్టి చేసుకున్న భర్తకు సాయంత్రం పూట అన్నం పెట్టుడే మనిషి పోతాసేనవ్వా. చప్పట్లు ఎవరైతే కొడతారో కొట్టినోళ్ళు రోగులన్నీ కొట్టినోళ్ళకు చుట్టుకుంటాయి. ఈ చలికాలం దినం చప్పట్లు కొట్టినోళ్ళకు కిళ్ళకాడికి లూసిపోతాయి. ఈ చలికాల దినం జలుబి జలుబు బట్టి దగ్గు వర్షం బట్టి అంత ఉక్కుబంటి ఇదగోళ్ళు కరెంటు బయటకు అత్తే ఈ చేతి ఇట అంటారు, ఈ చేతి ఇట అంటారు, అంత ఇటిని తటిని తాగుతుంది. అది ఎక్కడెవ్వలేదు చూసి నాకుడే నాకుడే అయితే నాలుగే బట్టి కొట్టినోళ్ళకు కరోనా చుట్టుకుంటదేనా? చప్పట్లు గిట్ల కొట్టిండ్రా కరోనా వరకు అందరు చప్పట్లు మాట్లాడద్దు కాదు కానీ ఉన్నదా నాకు లేసి ఉన్నదా ఉన్నాయా కమ్మల బుట్టాలు ఉన్నాయా అంటే కమ్మల బుట్టాలు పోతే నాకు లేసి పోతే అవసరం లేదు మళ్ళీ తక్కువచ్చు. సీరలంగ పోతే షాపింగ్ చేసి మళ్ళా షాప్ కు పోయి మళ్ళీ కొన్ని కచ్చుకోవచ్చు. చేసుకున్న పిల్ల మొద్దు దొరుకుతుందా? చేసుకున్న పిల్ల మొద్దు దొరుకుతుందా? లోకం చెప్పు ఏదనంటే తప్ప ఇక పెదానికి చేసుకున్న పెందాము ఏ ఊరికి పోయినా వారానికి 4 రోజులకు తిరిగి కట్టది. సొమ్ము దొరుకుతాయి ఎవర్రా? 6 నెలలకైనా మళ్ళీ ఇంటికి కట్టది. సొమ్ము దొరుకుతాయా? 50,000 రూపాయలు మాట బంగారం నీకెట్లరుగా? అరే నాకు ఎరక నేను తెచ్చిన ఉన్నా అవసరం లేదు ఇంటికాడు బంగారం రేటు నీకేమరకం అంట. నేను వరగాలి వేరే చెప్తాను నాకు. అరే టీవీ రెడీ చూస్తాడే మరి బంగారం రేటు ఆడలో తెలిసి ఉంటారు. అరే మొన్న వటకొచ్చిన నక్లీస్ దీనికి ఎంత అయ్యి? మరి మా ఈ నక్లీస్ 2 తులాలు, ఇది 6 అనుకో 3 తులాలు. 6 అంటే 6 ఈ నక్లీస్ 2 తులాలు అంటాను. ఈ కిందిదేమో 6 అంటాను. 6 సంగమయ్యా గుడికి పోమ్మని నన్ను గుళ్ళ తీసుకుపోయి నాకు సక్కడ ఇచ్చిండీ. ముళ్ళు కట్టా కట్ట కాదు సిక్కడది కళ్ళ పొట్ట తీయ ఉన్నది. అరటి పండుగ అంటే అంతకంటే తీయగా, జామ పండుగ అంటే అంతకంటే తీయగా. నువ్వు ఊరేగు నా నోట్ట నీళ్లు ఉడతానై. లడ్డు జిలేబీ కంటే అంతకంటే తీయగా, సత్తిపిండి కంటే సత్తిపిండి బిక్కినా సత్తు బుక్కినవా? ఎన్నడు బుక్కినావు? సదుల పండుగ నాడు
సద్దల పండుగ నాడా కాదు గాని సద్దల సద్దల బతుకమ్మ పండుగ నాడు స్కిల సత్తుభుక్తివి మళ్ళ దాన్ని మర్చిపోయిందని మళ్ళ ముంగట వేసుకుంటావా ఎందుకు అది వీసినవు చెప్పు కాదు గాని మొన్న పేర సద్దల బతుకమ్మ నాడు ఏం చేసిండురా రోజు కదలైతే అన్నయ్య సద్దల బతుకమ్మ పండుగ నాడు ఇంటికాడనే ఉందాము ఈ బతుకమ్మ పండుగ నాడు కూడా మనం కథ ఊరేట్టుండదని సప్పుడే ఇంటికాడనే అనుకోని అందరం ఇంటికాడనే ఉన్నాం ఇంటికాడనే ఉన్న కథ చిన్న వట్టలే వాళ్ళు సమయానికి ఏం చేసిరుగా అంటే ఎవల అంటే మన ఇక్కడ మన భూపాలపల్లి అడవి తెలుపురోళ్ళు ఇక టైం కు నాలుగు గంటలకు బతుకమ్మ ఎత్తుకుని పోయే సమయంలో మాకు కథ కావాలని ఫోన్ చేసారు మాకు పొద్దున్నే కథ కావాలని వేరేటోళ్ళు పోయితే మేము రావన్నామా అని అన్న మీరు తప్పకుండా రాత్రి 9-10 గంటల వరకన్నా మంచి మీరు అచ్చినోళ్ళు కావాలి సతీష్ అన్న అని వాళ్ళు అన్నారు మరి వీళ్ళకి ఇంతగానో అనబట్టే వాళ్ళ పాపం ఇక వాళ్ళ బాధ ఎట్టుండో పోదాం అంతలో బతుకమ్మ ఆట కూడా అయిపోతుంది ఇక అట్టి ఇంటికా ఉంటలేమే కదా అనుకోని వీళ్ళందరికి ఫోన్లు చేసిన ఇక నేను ఫోన్లు చేసే వరకు ఏమున్నది సరే పోదాం పైకి బతుకమ్మ ఆట అయిపోయినక పోదాము ఇంటికాడు ఏం చేస్తాము అన్నారు ఎందుకంటే మనం ఏం చేస్తాం అనుకోని ఇక పోదాం పా అంటే పోదాం పా అనుకోని ఇక మెంత ఎదయను వీడేం చేసిండు ఈ కథే లేదనుకోని అని ఇలా పండుగ సద్దల బతుకమ్మ పండుగ అనే కథే లేదే అని నమ్మి ఇంటికాడనే ఉండుడే అని చెప్పి ఏం చేసిండు వీళ్ళు పిల్లలు సత్తి ఎత్తే ఓ మన డబ్బా తవు డబ్బా గల బరి పడ్డట్టు మన తరు డబ్బ గద భర్యగా పడ్డట్టు కిల సత్తుబుక్కినాడు రా కిల సత్తుబుక్కిండి కథ కాదులే రమ్మ అని చెప్పాను వచ్చిండు ఆడికి తెలుపురదు ఇక నువ్వు మన పరకాల దగ్గర వచ్చి ఇక మేము ఆడికి పడలకు రాత్రి 8 అవుతాంది ఇక అన్న నిన్ను రారి బిడ్డలు మేం పేరు అది 6 కథ వాళ్ళు ఏం చేసిరు మనిషి 4 బచ్చాలు వేసుకొచ్చిర్రు జిలేబీ వేసుకొచ్చిర్రు స్వీట్లు చాక్లెట్లు అన్ని వేసుకొచ్చిర్రు ఇక మీ మరి మేము తింటలేదు సక్రాంగ వీరికి బచ్చాలంటే బాగా పీరుతున్న సంగతి నాకే వరకు అయ్యో ఏమున్నది ఇంటికాడ కిల సత్తు బుక్కేసినోడా మరి ఆ బచ్చాలు తినకుండా ఒడిసేపోవు కదా ఏమున్నది అక్కడ బచ్చాలు కూడా తినడు కదా మనిషికి 4 బచ్చాలు వేసుకొచ్చిర్రు మనిషికి 4 బచ్చాలు వేసుకొచ్చినాడు ముందుగా 4 బచ్చాలు తిన్నాడు మళ్ళీ తర్వాత ఇంకా 4 వేసుకుంటు 8 బచ్చాలు తిన్నాడు రా ఓ అన్ని పెడతా అంటే అన్ని తిన్నాడు ఆలుగడ్డ వంకాయ సాంబార్ తోటి సంచల పచ్చి తగ్గినట్టు అంతకాడు పురిని పెద్ద రాత్రి మాదం తయారైకి ఇచ్చినాక చెప్తాను ఇక పెద్ద రాత్రి ఒకటి అవుతుంది కావచ్చు ఇక రాత్రి అంటాడు కథ మీదే కడపంత శిరశిర షెడ్యూల్ అంటుందంట బడబడ బడలు అంటుందంట కథ మీదే కడ పట్టుకుంటాను అయ్యో దినాలు కాదు ఈ కథ మీద కడ పట్టుకుని గిట్ట చేస్తాడు ఏమైందో అన్ని అచ్చి ఏమన్న వశం అయితే లేదే ఇగో కథలే అని చెప్పి నువ్వు అన్నవులే మనం అనుకున్నాం వచ్చిన నమ్మి నేను కడ సత్తు బుచ్చినా ఇక సత్తు బుచ్చాసిన కడపంత వస్తాను అన్నడు ఆయ్య ఉన్నది గజ్జి నడిచిండు అని కదా కేసుండు ఇక నీళ్లు పట్టుకుండా మా దగ్గరికి వెళ్ళిపోతాను ఆడు ఆడ ఉన్న మంది అంతన ఆవిడే అంత దూరం మేరంక ఆ కరెంట్ తాడు చెప్తే వాడు కరెంట్ తీసేసిండు అట ఇక తెల్ల బట్ట చూసి కుక్కలు బోబో అని మురిగిన కుక్కలు బోబో అని మురిగినాక అయ్యో దేవుడు కుక్కలు పడ కుక్కలు మురుకుతాను నేను అడిపోదు నా కుక్కలు ఏడు ఎంబడి పడతాయో మరి నేడు మరిగిపోదు నా ఇంకా మంది ఎంత నవ్వుతారు మరి నేను ఎక్కడ పోవాలి అటు చూసే వారికి అలా 2 లక్షల అప్పులు రాసుకుని ఏ పోరాకుండా రేపు తండ పోతాడు ఇది ఆగుతుందా ఇది ఆగది అటు చూసే వారికి అల్లా వాళ్ళ ఇంటి కాడ అటాచ్ లాటరూమ్ బాత్రూమ్ కానీ వంట దాటు ఇంద్రనాప తెల్లవయ తనుకోని ఆపతికి ఏం చేసిండు బాకి ఇక్కడ నీళ్ళు పోసుకొని లాటరీ వాడుకోరు బాత్రూమ్ వచ్చి బాత్రూమ్ వచ్చి డోర్ దగ్గర వేసుకున్నాడు ఆ బాత్రూమ్ అంత పాడు చేసిండు బాత్రూమ్ అంత పాడు చేసిండు ఆపతల్ల తీసుకున్నాడు అమ్మ నచ్చకత చెప్తాండి ఆ ఇంటి తల్లి అట ఆ ఇంటి అవ్వ ఎగిలి వరకు 4 గంటలు లేచి తెలుపూరులు ఎక్కి మన పరకాలు కూడా అన్నట నీళ్ళు తాగబెట్టుకున్నది ఆ బకెట్ పోసుకుని దబ ఆ దబ బాత్రూమ్ వచ్చే 2 గంటలు అన్నబెట్టి జర్రు పడి జారు అంత వస్తున్నది అయ్యో పాపం పాడివాడు పాతోళ్ళుగా అది అంత చేసింది ఈ ఇక్కడ కాదినత్తన్నా కథ నేను ఒక తోడేను వాళ్ళు తప్ప ఇంకెవరు పోరా అనుకుని 3 గంటల కథ అయిపోయిందిరా 3 గంటల కథ అయిపోయినాక ఎందుకు అది కచ్చింది ఇక మేము వస్తువులు వాడుతున్నాం ఓ అని రాని మాటలు అంటాను ఇక ఏందవయోళ్ళు పెట్టబడితే ఈ ఇంట్లో వస్తువులు వాడిస్తారు మాకు చెప్పరాదు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఇది మేము వాడతానే వాళ్ళు ఎడతారు ఎవరు పెడతారు ఆగరాదవా అని అన్న ఏ మాసాలు కంటే ఇది అంతే ఏందని చెప్పి సీర చూపెట్టే వరకు అంత బురద పడ్డ పంజాలు మూసుకున్నాను
అయ్య పాపం పాడవాడా మరి రాత్రి మేము కేవలం మోపోతిని రాత్రి పెద్ద రాత్రి వీడైతే వేయండు మరి నీడు వేండా వాడు నేను చెప్పుదనా వాడి చెరువద నాయ చేసి వేరట్టు కాదా అన్నే సప్పుడే కుండిగా సప్పుడే కున్నప్పుడు మా వెనక డోర్ కొట్టే బామ్మారిది నా బామ్మారిది కూడా మరి సప్పుడే కుండి చెప్పు కదా నా బామ్మారిది ఏం చేసాడు కదా అంచే ఓవరు గిడే పేండు గిడే పేండా మరి వాడవాడు మూతకాల మూతకాల బాడు కావు गीड़े पेड़ मैं वाड़ चूपे दवादा उचिंदी पेंट पटे चवल पटेन गोर्र गोरपूल वाड़ नाग गंट डोल को नील पोसी वीडो बात्रूम अंत गड़को भवनाल बेट की बैले Thank you.
చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని యోగ కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి।